ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. సామెతల గ్రంథము 2:7. సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాముతో ఈ విధంగా అంటున్నాడు. అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగును అని. ప్రియులారా, దేవుడే అబ్రహామునకు కేడముగా ఉన్నాడు. ఎవరైనా అబ్రహాముకు హాని చేయాలనుకుంటే వారు ముందుగా దేవుణ్ణి దాటుకొని వెళ్ళాలి. అలాగే అబ్రహాము దేవుడే మనకు కూడా దేవుడుగా ఉన్నాడు. ఆయనే మనకు కేడముగా ఉన్నాడు. గనుక మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను అని. ప్రియులారా, యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢత. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమునూ కాదు, గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం ఆయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మాకు కేడముగాను అతిశయాస్పదముగాను ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీయందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము మా ప్రవర్తనను కనిపెట్టి ఉండి జ్ఞానము కలిగి నడుచుకుంటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.